ఫ్రెండ్స్, మీ నావీ యాప్లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో అది ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. చాలామందికి మ్యూచువల్ ఫండ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు సో ఇట్లా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. సో ఇటువంటిది మనకి ఇప్పుడు ప్రజెంట్ నావీ యాప్లో కూడా కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఎవరైనా ఇట్లా ఇంట్రెస్టెడ్ ఉంది నావీ యాప్లో మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే, ఇప్పుడు మీకు స్టెప్స్ చెప్తాను ఎలా సైన్అప్ అవ్వాలి, సో ఎలా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని. సో మీకు అవేర్నెస్ ఉంటే మాత్రం మీరు దీన్ని యూజ్ చేసుకొని దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అవేర్నెస్ అంటే మ్యూచువల్ ఫండ్లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, సో దానికి ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటనేది మీకు అవగాహన ఉండాలి. సో అది ఉన్నప్పుడే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీకు ఎటువంటి నాలెడ్జ్ లేనప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయదు. లేదు, ఒకసారి మేము జస్ట్ శాంపుల్గా చూస్తామంటే, ఇప్పుడు నేను చెప్పే ఈ వీడియో ద్వారా మీరు సైన్అప్ ప్రాసెస్ చేసుకొని మీరు అసలు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏముంటుంది అనేది చూడడం కోసం అయితే ఈ వీడియో చూడండి. సో ఇప్పుడు ఇంకా సైన్అప్ ప్రాసెస్ ఎలా చేసి దాంట్లో మ్యూచువల్ ఫండ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది చూద్దాం. ఫ్రెండ్స్, మీరు వీడియోని అయితే పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు ఇది అర్థం కాదు. అలాగే ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకన్ ఉంటుంది, సో దాన్ని కూడా ట్యాప్ చేస్తే మీరు ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ రెగ్యులర్గా మన నుంచి పొందుతారు. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో నావీ యాప్ లింక్ అయితే మీకు కింద పెట్టాను. సో మీరు లింక్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని మొబైల్ నెంబర్ ఇచ్చి డైరెక్ట్గా మీరు ఓటీపీ ఎంటర్ చేసి ఇటువంటి పేజీలోకి అయితే రావచ్చు. ఇంకా మీరు ఎక్స్ట్రా ఎంటర్ చేయాల్సిన పనే ఉండదు. సో వన్స్ మనం ఇటువంటి పేజీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి చూసుకుంటే మ్యూచువల్ ఫండ్ అని చెప్పి కనిపిస్తుంది అనమాట. క్యాష్ లోన్, హోమ్ లోన్, మ్యూచువల్ ఫండ్. సో మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసుకుందాం. సో అసలు ఎట్లుంటుంది నావీ యాప్లో మ్యూచువల్ ఫండ్ అంటే వీడియో చూడండి. అలాగే నేను సైన్అప్ ప్రాసెస్ కూడా చూపిస్తాను, మీరు కావాలంటే మీరు కూడా చేసి మీరు కూడా చూడొచ్చు. ఇక్కడ మ్యూచువల్ ఫండ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను నేను. క్లిక్ చేయగానే ఇక్కడ క్రియేట్ యువర్ అకౌంట్ సెటప్ అకౌంట్ 10 మినిట్స్ అని ఉంది కదా. సో ఇక్కడ మనం ఏంటంటే స్టార్ట్ నౌ అనేది క్లిక్ చేయాలి. ఒక 10 రూపీస్ ఉన్నా మనం దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ ఎంటర్ యువర్ పాన్ కార్డ్ నెంబర్ అని అడుగుతుంది. సో ఇక్కడ నేనైతే నా పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చాను. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మన ఫుల్ నేమ్ కూడా తీసుకుంటుంది. ఇక్కడ నెక్స్ట్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ ఎంటర్ యువర్ పాన్ నెంబర్ అడుగుతుంది. ఆల్రెడీ మీ మొబైల్ నెంబర్తో పాన్ కార్డ్ లింక్ అయి ఉంటే ఒకసారి చూపిస్తుంది. కొన్నిసార్లు కొంతమందికి అయితే చూపెట్టదు. సో చూపించినప్పుడు మీరు ఏంటంటే ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే వెరిఫై అవడానికి కొంత టైం తీసుకుంటుంది. వన్స్ మీకు వెరిఫై అయిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మన ఈమెయిల్ ఐడి, అలాగే మన మెరిటల్ స్టేటస్, అలాగే మ్యారీడ్, అలాగే అట్లా ఇచ్చి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వాలి. నేను ఇక్కడ మ్యారీడ్ అని చెప్పి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఈమెయిల్ ఐడి ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఇక్కడ మీ ఆక్యుపేషన్ అంటే మీ వృత్తి ఏంటి అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత కింద సోర్స్ ఆఫ్ ఇన్కమ్, మీరు సెల్ఫ్ ఎంప్లాయిడా లేదంటే శాలరీడా లేదంటే ఆధార్ అని చెప్పి, సో ఏదైతే కేటగిరీ ఉంటే అది ఇవ్వండి. నేను ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని ఇచ్చిన తర్వాత యాన్యువల్ ఇన్కమ్ కూడా మనకి ఎంతైతే వస్తుందో అది ఇక్కడ ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినాక ఫ్రెండ్స్ ఇక్కడ అలో యాప్ పర్మిషన్స్ అని అడుగుతుంది. ఇక్కడ మన అలో మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినాక ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి 2 స్టెప్స్ అయితే అయిపోయాయి. ఇంకా బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం బ్యాంక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి బ్యాంక్ వెరిఫికేషన్ వయా యూపీఐ అలాగే యాడ్ బ్యాంక్ డీటెయిల్స్ అని అడుగుతుంది. మీరు యూపీఐ ఐడి అని ఇవ్వచ్చు లేదంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయినా ఇవ్వచ్చు. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలంటే దీని మీద క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాంక్ నేమ్ అడుగుతుంది. మన బ్యాంక్ నేమ్, ఐఎఫ్ఎస్సీ కోడ్ అలాగే అకౌంట్ నెంబర్ ఇచ్చి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఈ విధంగా అకౌంట్ సెటప్ కంప్లీట్ అని చెప్పి మనకి అకౌంట్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మనం ఇక్కడ మ్యూచువల్ ఫండ్లో అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి డైరెక్ట్గా ఎటువంటి పే చేస్తుంది, ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 10 రూపీస్ అని చెప్పి. సో ఇక్కడ పే విత్ యూపీఐ అని ఉంది. మీరు ఎలా అయినా మనీ ఇందులో యాడ్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ పే నెంబర్ ఉంది, కావాలంటే అమౌంట్ యాడ్ చేయండి లేదంటే లేదు. ఫ్రెండ్స్ వన్స్ మనకి సైన్అప్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నావీ టాప్ ఫండ్స్ అని చెప్పి కనిపిస్తుంది. యుఎస్ టోటల్ స్టాక్ మార్కెట్ ఫండ్ ఆఫ్ ఫండ్ అని, నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ ఇక్కడ స్టార్ట్ ఎస్ఐపి విత్ 10 రూపీస్ అని, ఇంకా చూసుకుంటే NSDAQ 100 ఫండ్ అని చెప్పి ఇక్కడ ఇలా 10 రూపీస్ ఉన్నా కానీ మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకా హైయెస్ట్ రిటర్న్స్ అని చెప్పి స్టార్ట్ ఇన్వెస్టింగ్ విత్ 10 అని చెప్పి ఇంకా చాలా రకాల నావీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇటువంటి కనిపిస్తుంటాయి. సో ఈ విధంగా మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు మీకున్న అవేర్నెస్ బట్టి. నాకైతే అంత పెద్దగా మ్యూచువల్ ఫండ్లో అవేర్నెస్ లేదు. కాకపోతే మీరు ఒకవేళ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి నావీ యాప్ అనేది ఒక సోర్స్ ఉందని చూపించడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఒకవేళ మీకు అవగాహన ఉంటే సో ఈ విధంగా నావీ యాప్ నుంచి కూడా మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం దీంట్లో మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎవరైతే నాలెడ్జ్ ఉండి అలాగే ఇంట్రెస్టెడ్ ఉంటో సో వాళ్ళు సైన్అప్ చేసి దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకన్ ఉంటుంది, సో దాన్ని కూడా యాక్టివేట్ చేసుకుని ఇటువంటి మరి యూస్ఫుల్ వీడియోస్ మన దగ్గర నుంచి ఏది మిస్ కాకుండా పొందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.